Hi guys, welcome to my channel. Dozo, today we have the new Carbonado GT2. So idi ee April lo launch ayindi. So YouTube lo we are the first one to review it. So unbox chedam, review chedam, we'll go further. So basically the last edition ki din edition ki ekko difference aithe em ledhi. The minor difference backpack support and కొంచెం design తరఫ కా కొంచెం కొన్ని మారాయి. సో చూద్దాం. సో వాట్స్ ది డిఫరెన్స్. సో లైక్ ఆల్వేస్ కార్బోనాడో వాళ్ళు ప్యాకింగ్ దీంట్లోనే ఇస్తారు. ది సేమ్ దిస్ ఇది ఏమంటారు ఒక బ్యాగ్ టైప్ బ్యాగ్ సార్ట్ ఆఫ్ థింగ్. కార్బోనాడో GT2 మిడ్నైట్ బ్లాక్ ఎడిషన్. సో మీరు చూస్తున్నట్టున్నారు దిస్ సేమ్ సిమిలర్ ఉంది చూస్తే ఫ్రమ్ ది ఫ్రంట్ సైడ్. సో ఇట్ హాస్ బీన్ అవార్డెడ్ గుడ్ డిజైన్ ఇండియన్ డిజైన్ మార్క్ 9th డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్. సో మచ్ ఫర్. సో దిస్ ఇస్ ది న్యూ కార్బోనాడో GT2 మిడ్ నైట్ బ్లాక్ ఎడిషన్. దాని స్పెసిఫికేషన్స్ కోసం మీరు చూస్తూ ఉంటే ఇది యూ కెన్ ఓపెన్ ఇట్ 180 డిగ్రీస్ యాంగిల్. So completely you can open at this side. So let me just show you. So see, you can open it like that. Complete the 180 degrees. You need clips open chance also. And like this. So ఈ బ్యాగ్ వచ్చేసి రెవల్యూషనరీ వెయిట్ బ్యాలెన్సింగ్ బ్యాగ్ అన్నమాట. సో మీకు బ్యాలెన్స్ కూడా అటు ఇటు తప్పకుండా ఈక్వల్గా ఓవర్ వెయిట్ ఎక్కడ చూసినా కూడా బ్యాగ్ అన్నది ఈక్వల్గా అడ్జస్ట్ చేసి ఉన్న వెయిట్ ఇది. సో మీరు ఎన్ని రోజులు వాడినా కూడా ఎంతసేపు వాడినా కూడా ఇది అనేది పాడవద్దు అంత ఈజీగా. సో దీని రెసిస్టెన్స్ చాలా హ్యూజ్ అనమాట. రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, మీరు దేనికైనా వాడచ్చు. క్వాలిటీ ఈస్ ది బెస్ట్, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఐ బిలీవ్ సో ఫార్ మన ఇండియన్ మేడ్ దాట్ టూ. అండ్ నెక్స్ట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ వన్ అండ్ ది న్యూ వన్. సో ఈ న్యూ ఏప్రిల్ న్యూ ఎడిషన్లో డిఫరెన్స్ ఏంటంటే ది బ్యాక్ సైడ్. ఐ షో యూ ది బ్యాక్ సైడ్. సో విచ్ ఎవర్ కలర్, ఏ కలర్ అయినా మీరు బ్యాక్ తీసుకోండి, ది బ్యాక్ సైడ్ విల్ బి ది సేమ్. అంటే సేమ్ ఈ రెడ్ ప్యాటర్న్ అనేది సేమ్ మీకు కనిపిస్తున్నట్టుంది, రెడ్ ప్యాటర్న్ అనేది సేమ్ అన్నమాట. స్ట్రాప్స్కి రెడ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా రెడ్ ప్యాటర్న్. సో ఈ రెడ్ ప్యాటర్న్ కూడా ఏంటంటే ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండడానికి అండ్ బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి దే హ్యావ్ మేడ్ ఇట్ అ లిటిల్ మోర్ బెటర్ దెన్ ది ఓల్డ్ వన్. సో లాస్ట్ వర్షన్ చూసినా కూడా దాట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ దిస్ ఇస్ మచ్ మోర్ బెటర్ కంపేర్ టు ది లాస్ట్ వన్. సో దీన్ని యూనిక్ ఆల్ఫా ఆపెక్స్ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ అంటారు. సో ది ఎయిర్ ఫ్లో అండ్ స్పెక్ట్ రాకుండా బ్యాక్ సపోర్ట్ ఉండడానికి ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. చూడండి ఇంటీరియర్స్, ఇంటీరియర్స్ నేను లాస్ట్ వర్జన్లో చూడలేదు ఇప్పటివరకు. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ మచ్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటీరియర్స్. సో లాస్ట్ వర్జన్లో ఎలా ఉందో ఈ ఇంటీరియర్స్ కూడా సేమ్ సిమిలర్ ఉంటుంది అని ఐ బిలీవ్. సి ఫర్ ఎ ల్యాప్టాప్ సాకెట్ దీనిలో మీరు ల్యాప్టాప్ ఏమైనా హోల్డ్ చేయొచ్చు అండ్ ది సెకండ్ ల్యాప్టాప్ ఆర్ బుక్ ఏదైనా హోల్డ్ చేయడానికి అండ్ స్మాల్ స్మాల్ సాకెట్స్ లైక్ యూ కెన్ హ్యావ్ యువర్ పోర్టబుల్ పవర్ బ్యాంక్. ఒక జిప్ ఉంది. సో దీనిలో ఏమైనా ఐడి కార్డ్స్ అనేవి కూడా అవసరం కాదు. ఇంకెనీథింగ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ విష్ టు, చార్జర్స్, కేబుల్స్, ఎనీథింగ్ ఏమైనా డాక్యుమెంట్స్, పేపర్స్, బైక్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ సైడ్ కూడా చూస్తూ ఉంటే మీకు ఇక్కడ కూడా ఒక జిప్ ఉంది. సో యూ కెన్ దిస్ ఇస్ టైనీ పాకెట్. ఇది కూడా మెష్టర్ విజిబుల్. సో దిస్ ఇస్ ఆల్సో విజిబుల్, దిస్ ఇస్ ఆల్సో విజిబుల్. సో ఇక్కడ కూడా మీరు ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా పెన్స్ ఆర్ సంథింగ్ లేదా అండ్ ఇక్కడ ఐప్యాడ్ ఏమైనా ఫోల్డ్ చేయడానికి కూడా దిస్ ఇస్ పౌచ్, మినీ పౌచ్. అండ్ ఇవి చూస్తుంటే మీ యూ హ్యావ్ యుఎస్బి కేబుల్ అండ్ టైబీ కేబుల్, ఇవన్నీ మెయిల్ సైడ్ అన్నమాట. సో యూ హ్యావ్ ఇట్ హియర్. ఇక్కడ ఏమైనా పవర్ బ్యాంక్ పెట్టుకుంటే ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో యూ కెన్ యాక్సెస్ ఇట్. యూ హ్యావ్ అ స్మాల్ పోర్ట్ హియర్. సో ఇక్కడ చూస్తే మీరు ఒక చిన్న పోర్ట్ ఉంది, ఇది ఓపెన్ చేస్తే యూ హ్యావ్ అ టైప్ సి. దిస్ కమ్స్ విత్ ద టైప్ సి, ఇట్ సపోర్టబుల్ విత్ ఐఫోన్. నాకు చాలా చాలా యూస్ఫుల్ ఇది. సో బేసికల్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్స్లో
వన్ సైడ్ యూఆర్ గెటింగ్ అన్ యాపిల్ పోర్ట్ అండ్ ది అదర్ సైడ్ టైప్ సి దొరుకుతుంది. సో మనం యూఎస్బి ప్లగ్ చేయలేము, ఎక్కడ ప్లగ్ చేయలేము. సో ఐ కెన్ ఛార్జ్ ఇట్ ఫ్రమ్ త్రూ దిస్ ఈజీగా. అండ్ యూ హ్యావ్ ఎ యూఎస్బి పోర్ట్ ఆల్సో. దిస్ ఇస్ అన్ అవుట్ సైడ్ వర్షన్ ఫీమేల్ సాకెట్స్. సో ఇది ఒక చాలా బెస్ట్ అడ్వాంటేజ్. ఇది నాకు తెలిసి ఓల్డ్ వర్షన్లో టైప్ సి లేదు, ఈ వర్షన్ వచ్చినట్టుంది. అండ్ ది నెక్స్ట్ చూస్తే యూ కెన్ యాక్సెస్ యువర్ పోర్టబుల్ పవర్ బ్యాంక్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఫ్రమ్ అవుట్ సైడ్. సో కమింగ్ టు ది అదర్ సైడ్ అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో బ్యాగ్ కంప్లీట్గా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి దేర్స్ అ స్మాల్ స్ట్రాప్స్. సో మీరు ఈ స్ట్రాప్స్ అనేది ఇట్లా పెట్టేస్తే యూ దేర్స్ నో నీడ్ టు ఓపెన్ యూ బ్యాగ్ కంప్లీట్లీ అన్న, ఇట్ విల్ స్టాప్ ఆటోమేటిక్లీ. సో ఇక్కడ రాగానే ఇట్లా టైట్ అయిపోతుంది. సో మీకు ఊరికే ప్రతిసారి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఇట్స్ యూస్ఫుల్. కార్బన్ నాడు అనేది ఇట్స్ అ వెరీ యూనిక్ డిజైన్ అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ పాకెట్. ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పాకెట్స్. ఎక్కడ చూసినా పాకెట్స్ పాకెట్స్ పాకెట్స్, ఎక్కడ చూసినా పాకెట్స్ మనకి. సో మనం ఎలాంటివి అయినా కూడా యూ కెన్ క్యారీ ఇట్ ఆన్ దిస్. వాళ్ళు నాట్ ఈవెన్ 1% స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. సో కమింగ్ టు ది ఫ్రంట్ సైడ్, దిస్ ది హార్డ్ కేస్. బ్లాక్ కలర్ వర్షన్ తీసుకున్నాను. యూ హ్యావ్ మెనీ అదర్ కలర్స్ లైక్ యూ హ్యావ్ గ్రీన్, ఎల్లో, బ్లాక్, రెడ్, ఆరెంజ్, వైట్. 8 కలర్స్ ఆఫ్ బ్యాగ్. నేను ఎందుకు ఈ స్పెసిఫిక్గా తీసుకున్నానంటే బ్లాక్ అంటే సూట్స్ విత్ ఎనీ బైక్. నార్మల్గా మీరు క్యారీ చేసుకున్న ఎక్కడ క్యారీ చేసుకున్న ఏ బైక్ ఉండని ఏ కలర్ ఉండని ఇట్ సూట్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ టు ది బ్యాక్ ప్యానల్ మీకు చూపించాను కదా, దీస్ ఆర్ వెంటిలేటెడ్ మెష్ బ్యాక్ ప్యానల్స్ అన్నమాట. అండ్ ది స్టెర్నమ్ స్ట్రాప్స్. స్టెర్నమ్ స్ట్రాప్స్ అంటే ఇట్ హోల్డ్ యువర్ దిస్ థింగ్ చెస్ట్. మీకు ఏమి ఇప్పుడు ఒకవేళ హై స్పీడ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రాప్స్ అనేది ఇట్లా వైడ్ ఓపెన్ అయిపోతుంది. సో దిస్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ దాట్. యూ కెన్ హోల్డ్ దిస్ థింగ్ ఆల్సో అండ్ యూ హ్యావ్ వేస్ట్ స్ట్రాప్ ఆల్సో. లైక్ ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తాను. సో దిస్ ఇస్ అ నార్మల్ స్ట్రాప్. నేను ఏం అడ్జస్ట్ చేసుకోలేను, యాజ్ ఇట్ ఈస్ ఎలా వచ్చింది వాళ్ళని చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ అ స్టెర్నమ్ స్ట్రాప్. సో మీ బైక్ అనేది హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా ఓపెన్ అయిపోతుంటాయి. సో మీకు ఇక్కడ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్, ఇట్లా వెనుకకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ లేకుండా దిస్ సో విల్ మేక్ యూ సేఫ్. అండ్ దిస్ ఇస్ ది వేస్ట్ స్ట్రాప్. మీకు ఈక్వల్ వెయిట్ బ్యాలెన్స్ ఉండడానికి వేస్ట్ మీద ఈక్వల్ వెయిట్, చెస్ట్ మీద అండ్ షోల్డర్స్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది వెయిట్. సో మీకు ఓన్లీ షోల్డర్ పెయిన్ అనేది రాదు, లేకపోతే స్టమక్ పెయిన్, నథింగ్ నథింగ్ లైక్ దాట్. సో ఈక్వల్గా మేనేజ్మెంట్ అవుతుంది. అండ్ దిస్ ది అదర్ ఫీచర్ ఆల్సో. ఇక్కడ ఇన్సైడ్ మీకు ఇంకొక స్ట్రాప్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ సమ్వేర్, లాంగ్ వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు విత్ ది అదర్ లగేజ్, అంటే నాట్ ఆన్ రైడింగ్, ఫ్లైట్స్లో అయినా ఎక్కడికైనా వెళ్తున్నారు విత్ ద సూట్ కేస్ బ్యాగ్ ఉంటుంది కదా, ట్రాలీ బ్యాగ్. సో దాంతో వెళ్తున్నారంటే యూ కెన్ ఓపెన్ దిస్, యూ కెన్ హ్యాంగ్ ఇట్ టు యువర్ ట్రాలీ. సో ఒకటి బ్యాగ్ వేసుకోకుండా ఒకటే ట్రాలీతో యూ కెన్ అటాచ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ కార్బనాడో ఈజ్. అండ్ మీరు పైన చూస్తే ఇక్కడ ఒక మీరు షేడ్స్ అనే మనం పెట్టుకోవడానికి ఒక పౌచ్ ఉంది. అండ్ దిస్ సైడ్ మీరు వచ్చి చూస్తే ఏమో యూ హ్యావ్ ఎ కోల్డ్ స్టోరేజ్, కోల్డ్ అండ్ హాట్ స్టోరేజ్ అనొచ్చు. సో వాట్ ఎవర్ యూ కీప్ ఇట్ ఇన్ సైడ్, చాక్లెట్స్, వాటర్ బాటిల్, ఏదైనా. కోల్డ్ ఉంటే కోల్డ్ ఉంటుంది, హాట్ ఉంటే హాట్ ఉంటుంది ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ ట్రావెలింగ్లో మనకి ఇప్పుడు ముందే సమ్మర్ కాబట్టి యూ నీడ్ టు యాక్సెస్ కోల్డ్ వాటర్ వెన్ ఎవర్ యూ ఫీల్ థర్స్టీ కదా. మీకు దొరకకపోవచ్చు ఎక్కడైనా, యూ కెన్ క్యారీ ఇట్ హియర్. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాక్ ఇంకొక జిప్ సాకెట్, జిప్ స్టోరేజ్ ఉంది. సో ఇది కూడా మీకు ఏమైనా డాక్యుమెంట్స్, ఫైల్స్ ఏమైనా కావాలంటే దీనిలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు నార్మల్గా ఇట్లా ఒక చిన్న 2 స్ట్రాప్స్ ఉన్నాయి, ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికైనా ఎనీథింగ్ సమ్వాట్ లైక్ దట్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. దీంట్లో కూడా 2 ప్యాడింగ్స్ ఉన్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఇక్కడ కూడా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు మీకు డ్యామేజ్ అవ్వకుండా. అండ్ దాట్స్ ఆల్ గైస్. ఇది హ్యాంగింగ్ వన్స్ ఉన్నాయి, ఇవన్నీ నార్మల్ స్ట్రాప్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకు తెలిసి ది ఓల్డ్ వర్జన్లో మీకు ఇక్కడ కూడా ఒక జిప్స్ ఉండేది. సో యూ కెన్ కీప్ ఎనీ ఎమర్జెన్సీ మనీ కార్డ్స్ సమ్వట్లేదా. అదొక్కటి ఇప్పుడు ఈ ప్యాడింగ్ వరకు వెంటిలేటెడ్ అండ్ ఈ కుషన్ ప్యాడింగ్ కూడా తీసేస్తున్నట్టున్నారు. సో దిస్ ఇస్ వాట్ కార్బనాడో GG2 ది లేటెస్ట్ ఏపెక్స్ టెక్నాలజీ
first review. There's also a pouch, there's also a waterproof bag and mata for when you ride in rainy season or somewhat like that. You can just open this bag and you can just cover it up. As in, you cover this skuni, you rainy season, you can go anywhere. It is actually water resistant bag, kani it's not waterproof. So, better you open this bag and cover it up. And this price, it is actually 6,999. Can strike off chesi 5,390, which you can buy online, internet, ekkadaina the Carborado website lo kuda meeku purchase cheyochu. Okay, I hope you all like this. Please like, share and subscribe my channel.